మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం బీజేపీ ప్రెస్ క్లబ్ వేదికగా వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయం నేపథ్యంలో నేడు వెలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో అనేక ఏళ్లుగా వెలమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యవసాయ రైతు కుటుంబానికి చెందినటువంటి వెలమ సామాజిక వర్గానికి త్వరలో భర్తీ జరగబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో వెలమలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, మరి అదేవిధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా వెలమ సామాజిక వర్గాన్ని బీసీడి జాబితా నుంచి బీసీఏ జాబితాలో మార్చాలని చెప్పేసి కూడా పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో బీసీఏ జాబితాలో కూడా మార్చాలని, వెలమ భవనాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, వెలమ నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధితో కూడినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా తదితర డిమాండ్లతో నేడు వెలమ ఆత్మగౌరవ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే డిమాండ్లు ఈరోజు పాత్రికేయుల సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందో ఈ డిమాండ్లు నెరవేర్చడం వల్ల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని త్వరలోనే ముట్టడిస్తామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాడు.